నిబద్ధత కలిగిన ఆల్ ఇండియా సిపిఐఎంఎల్ నాయకులు కామ్రేడ్ మధు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం చంద్రమౌళి పార్కులో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో మండవ శోభారాణి పూలమాల వేసి సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో వెంకట్రావు సీతారామయ్య నాగరాజు సుబ్బారావు ఈశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి శోభారాణి మాట్లాడుతూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి విద్యార్థి ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని సిపిఐ సిపిఎం మార్కిస్ట్ లెనినిస్ట్ గా విడిపోయిన సందర్భంలో కూడా వారు తరిమెల నాగిరెడ్డిని అనుసరిస్తూ నాటి నుండి నేటి వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని అన్నారు. అటువంటి వ్యక్తి మరణించడం పార్టీకి ఎంతో లోటని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి స్వాతంత్రోద్యమంలో విద్యార్థి ఉద్యమంలో పాల్గొని అదే తరహాలో ఆ రోజు సిపిఐ సిపిఎం నుంచి మార్కిస్ట్ లెనినిస్ట్ గా ఉన్నటువంటి విప్లవకారులు విడిపోయిన సందర్భంలో కూడా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారి పందా పాటల నిబద్ధతతో ఈ రోజు వరకు కూడా జీవించి ఆచరించి నిబద్ధతతో నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి కామ్రేడ్ కామ్రేడ్ మధు గారు మరి సెంట్రల్ కమిటీ బాధ్యతలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాల్లో బాధ్యతలను కూడా నిర్వర్తించడంలో ఆయన ఆయన భార్య కామ్రేడ్ పద్మ గారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఈ రోజు పెళ్లిపెక్కుతున్నటువంటి ఈ కరోనా వ్యాధి దీనికి అడ్డుకట్ట వేయలేనటువంటి కేంద్ర ప్రభుత్వాలు, రెండోది దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎంతో మంది మనకు సంబంధించినటువంటి ప్రజలకు పక్షాన్ని నిలబడ్డటువంటి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంతో మందిని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు అందించినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో కామ్రేడ్ మధు గారిని సంస్కరించుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన పటానికి మనం పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించే వైపుగా 2 నిమిషాలు తర్వాత మౌనం పాటిద్దాం.